నమస్కారం అండి. మా ధనుర్మాసం ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి ముగ్గులు? మీకు నచ్చుతున్నాయా? ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈరోజు మరి ఒక కొత్త ముగ్గుతో నేను రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామా?
తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం సతశిరస్సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. ఈపాటికే అందరిళ్లలో పెద్ద పండుగ హడావుడి ప్రారంభం అయిపోయి ఉంటుంది కదా. పెద్ద పండుగ హడావుడి ఇప్పుడు ప్రారంభం అవడం ఏంటండి? ధనుర్మాసం నెలకంట పెట్టినాడే ఆరంభం అయిపోయింది అంటున్నారా? అయితే మీకు ధనుర్మాసంలో ఉన్న ప్రాశస్త్యం, దానిలో ఉన్న ఆంతర్యం పూర్తిగా అర్థమైపోయినట్లే. నిజమేనండి. అసలు దీన్ని పెద్ద పండుగ అనేది ఎందుకు అంటే, అంటే నా ఉద్దేశం ఈ సంక్రాంతిని మనందరం కూడా పెద్ద పండుగగా జరుపుకునేది ఎందుకు అంటే, ఇది నెల రోజుల పాటు జరిగే పండుగ కాబట్టి, అన్నింటికన్నా పెద్ద ఉత్సవంగా వేడుగ్గా జరుపుకుంటాం కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటున్నాం. అయితే సరే, ఇళ్లల్లో అందరూ సన్నద్ధమైపోయారు. అయితే మనకి పెద్దలు చెప్పిన ఒక మాట ఉంది, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. అంటే ఏదైనా కూడా ఒక ఆచారాన్ని అనుసరిస్తున్నప్పుడు, సాంప్రదాయాన్ని మనం వేడుకగా చేసుకుంటున్నప్పుడు దాని ఆంతర్యం కూడా గ్రహించాలి. అది జ్ఞాత్వా అంటే తెలిసి చేసుకుంటే అది మరింతగా లాభపడతాం మనం, దాని నుండి అందవలసింది మనకి నేరుగా అందుతుంది అనే ఒక అభిప్రాయంతో పెద్దవాళ్ళు ఆ నియమాన్ని పెట్టారు. సరే, మరో 2 రోజుల్లో భోగి జరుపుకోబోతున్నాం. భోగి జరుపుకుంటున్నాము, ధనుర్మాసం అంతం కాబోతోంది, గోదాదేవి పాసురాల గురించి తెలుసుకుంటున్నాము, తర్వాత ధనుర్మాసం ప్రాశస్త్యాన్ని, తిరుప్పావై వ్రతాన్ని ఇవన్నీ జరుపుకుంటున్నాం. మరి భోగికి గోదాదేవికి ఉన్న అనుబంధం ఏమిటి? అసలు ఈ పండుగని మరే పేరు దొరకనట్టు, రిపీట్, మరే పేరు దొరకనట్టు భోగి అనే ఎందుకన్నాము? భోగి నాడు గోదా కళ్యాణాన్ని ఎందుకు నిర్వహించాలి? ఇలాంటి ప్రస్తావనలు, ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఈపాటికి వచ్చే ఉంటాయి. సాధ్యమైనంతగా మనం వాటి గురించి మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గోదాదేవి కళ్యాణం జరుపుకునే రోజుని భోగి అని ఎందుకన్నాము? లేదా యాదృచ్ఛికంగా భోగి నాడు ఆవిడ కళ్యాణం చేస్తున్నావా అంటే, అది ఎంతమాత్రం కాకతాళీయము, యాదృచ్ఛికము కాదండి. ఎందుకంటే గోదాదేవి మనందరికీ అనుసరించదగిన మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఆవిడ ఒక నాయకురాల్లాగా నిర్దిష్టమైన ఒక మార్గ నిర్దేశనం చేసి, ఈ మార్గాన్ని అనుసరిస్తే ఆ శ్రేయఃపతిని అందరూ కూడా తమ పతిగా పొందవచ్చును అనే ఒక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి చూపించింది. అయితే ఈవిడిని భోగి అని ఎందుకన్నారు అంటే, సామాన్యంగా లోకంలో భోగాలు అంటే లగ్జరీస్ అనుకుంటాం. ఏదో ఒక ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండడం, ఖరీదైన బట్టలు ధరించడం, ఆభరణాలు వేసుకోవడం, లేదా కార్లలో తిరగడం, బాగా ధన కనక వస్తు వాహనాలతో కూడి ఉండడం, ఐశ్వర్యప్రదాయకంగా వర్ధిల్లడం, ఇదే మనకి లౌకికంగా తెలిసిన భోగం. కానీ ఆధ్యాత్మిక పరంగా భోగి అంటే ఎవరు అంటే, నిత్య సంతుష్టుడిగా ఉండేవాడే భోగి. మీరు ఒక్కసారి గమనించినట్లయితే, సామాన్యంగా లౌకికంగా భోగి అన్న పదాన్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ కాలేరు. ఎందుకంటే నాకు ఈ రకంగానే ఉండాలి, నాకు ఇటువంటి సదుపాయాలు ఉంటేనే నేను సుఖంగా ఉండగలుగుతాను, లేకపోతే నాకు అసంతృప్తి, ఈ పంథాలో వాళ్ళ జీవన శైలి వెళుతూ ఉంటుంది. అదే యోగిని గనక మనం తీసుకుంటే, యోగి ఒక ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు, ఒక అద్వైతానుభవంలో ఉంటాడు. యోగము అంటేనే రెండింటి కలయిక. ఎప్పుడో బ్రాహ్మీభూతుడైపోయి ఆ బ్రహ్మానుభవంలో ఉంటాడు కాబట్టి అతడికి ఇది మంచి, ఇది చెడు, ఇది అయినది, ఇది కూడనిది, ఇది స్వీకరించవలసింది, ఇది తిరస్కరించవలసింది అనే భావన లేకుండా సర్వకాల సర్వ అవస్థలందు కూడా అతడు నిత్య సంతుష్టుడై, నిత్య తృప్తుడై ఒక బ్రహ్మానంద అనుభవంలో ఉంటాడు కాబట్టి అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా గొప్ప భోగి యోగి అంటారు మన పెద్దవాళ్ళు. అయితే గోదాదేవి ప్రసక్తి మనం తీసుకొచ్చినప్పుడు ఆవిడ ఎంతటి భోగి అంటే, తెల్లవారుజామునే లేవడం, ఆ హేమంత ఋతువులో అంటే మంచు కురిసే ఆ సమయంలో చన్నీటి స్నానాలు, నదీ స్నానాలు చేయడం,
అంతేకాకుండా ఒక్కొక్క గోపికను క్రమక్రమంగా నిద్రలేపుతూ 10 మంది గోపికల్ని నిద్రలేపడం, నీలాదేవిని నిద్రలేపడం, శ్రీకృష్ణుని మేల్కొల్పడం, ఆ నందగోపబాలుణ్ణి, ఆ నంద యశోదల్ని కూడా నిద్రిస్తున్న వారిని లేపడం, వ్రతాన్ని ఆచరించడం, ఇదన్నీ కూడా ఒక మామూలుగా లౌకికంగా ఒక భోగి చెయ్యగలిగే పరిస్థితిలో ఎంత మాత్రమూ ఉండదు. ఆవిడ ఒక యోగ స్థితిలో ఉండి ఈ గోపికలందరినీ నడిపించి ఆ పరాజ్ఞానం, ఎక్కడైతే వైకుంఠంలో ఆ రంగనాథుడు తన దేవేరులతో కూడి ఉంటాడో, శ్రీ భూ లక్ష్మీ సమేతుడై నీలాదేవితో కూడా ఈ 3 భార్యలతో కూడి ఉంటాడు, ఆ పరాభక్తిని ఆవిడ ఆశ్రయించింది. ఆ పర అనుభవాన్ని కలగడం అంటే ఆ పరాభక్తి పరజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మ విద్యతో సమానం కాబట్టి ఈవిడ ఒక భోగ స్థితిని అందుకుంది. అంటే అక్కడ యోగమే ఆవిడ భోగంగా అందుకుంది. మనం చూసుకుని లౌకికమైన వాంఛలు, కోరికలు, ఆనందాలు ఇవన్నీ కూడా చాలా తాత్కాలికం. ఈ క్షణం నాకు ఐస్ క్రీమ్ తిందామని ఉందనుకోండి, ఈ క్షణం లభిస్తుంది, తింటాను. మళ్ళీ 2 రోజులకి మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో మామిడి పండు తినాలనే కోరిక ఉండొచ్చు. అది శాశ్వతమైనది కాదు. క్షణక్షణానికి తీరుతున్న కొద్దీ కూడా వృద్ధి చెందుతూ ఉండే కోరికలు ఈ లౌకికమైన శాశ్వతత్వం కాదు. కాబట్టి ఏ కోరిక ప్రాప్తిస్తే మరి ఇతర కోరికలు లేకుండా ఒక శూన్య స్థితిని మనం అందుకుంటాము, అమనస్కం అయిపోతాము. ఆ స్థితిని అందుకుందుకి గోదాదేవి తన చెలికాండ్రతో కలిపి, తన సఖులతో కలిపి ప్రయత్నం చేసింది. కాబట్టి ఆవిడ భోగి. ఆవిడ ఎటువంటి భోగి అంటే, మళ్ళీ మళ్ళీ మనం అనుకుందాం, లౌకిక వ్యవహారంలో మనం అనుసంధానం చేసుకునే భోగతత్వం ఎంత మాత్రమూ కాదు, ఆ కృష్ణ సంయోగంతో మాత్రమే నాకు ఆనందప్రాప్తి కలుగుతుంది అని గాఢంగా విశ్వసించిన ఒక ఉన్నతోన్నతమైన అత్యుత్తమ అనన్య భక్తికి సంకేతమే గోదాదేవి. కాబట్టి ఆ భోగత్వాన్ని ఆవిడ అందుకున్నది. కాబట్టి ఆ 30వ రోజున శ్రీరంగనాథుడితో సంయోగం చెంది గోదా కళ్యాణాన్ని కూడా మనం, ఆ విశేషాలని కూడా మనం వివరించుకోబోతున్నాం. కాబట్టి ఇక్కడ భోగి అని ఎందుకన్నారు అంటే ఈవిడే భోగి. అందుకే ఆనాడు గొబ్బెమ్మలు పెట్టడం, ఇటువంటి క్రియలన్నీ చేస్తాం. ఆ భోగిని మనం స్మరించుకుని వేడుక చేసుకునే రోజు. కాబట్టి సంక్రాంతికి ముందుగా వచ్చే పర్వదినాన్ని పురస్కరించుకొని ధనుర్మాసం చిట్ట చివరి రోజుని భోగిగా, భోగి పండుగగా, ఒక పర్వదినంగా గోదాదేవికి ఆపాదిస్తూ ఆ వేడుకని మనం నిర్వహించుకుంటాం. ఇక భోగినాడు జరుపుకునే విశేషాలు, గోదా కళ్యాణం యొక్క ఆ ప్రాశస్త్యం తదుపరి రాబోయే భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతటి ఉత్కృష్టమైన పర్వదినాన్ని మనకి అనూచానంగా అందిస్తున్న ఆ గోదాదేవిని స్తుతిస్తూ, చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. ఒక గెస్ట్ వచ్చారండి, తను మంచి సింగర్, చాలా బిజీ సింగర్, మంచి రికార్డింగ్స్ లో బిజీగా ఉంటారు. అలాగే ఆవిడ స్పెషాలిటీ ఏంటంటే చక్కని కమ్మని పెళ్లి పాటలు పాడతారండి. ఆవిడ పేరేంటంటారా? మాధవి గారండి. సో లెట్స్ వెల్కమ్ మాధవి గారు. సో మరి ఒక మంచి పాటతో ఇవాళ మన సంక్రాంతిని మొదలు పెడితే సూపర్ గా ఉంటుంది కదా. అవునండి, చక్కటి పాట, సందర్భోచితమైన పాట. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, శరణాలు, హరిదాసులు, బసవనాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు, ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. అబ్బా, మీ పాటలతో యాక్చువల్గా కడుపు నిండిపోయింది, మంచి స్వీట్ ఫ్లేవర్ నాకు ఆల్రెడీ వచ్చేసింది. మరి ఇవాళ మన ప్రేక్షకులందరికీ మీరు ఏ వంట టేస్ట్ చేయించబోతున్నారు? నేను రవ్వ కొబ్బరి బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను. రవ్వ కొబ్బరి బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కొబ్బరి రవ్వ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, బాదం,
పంచదార, ఇలాచీ పొడి, నెయ్యి, రవ్వ, కొబ్బరి, బొబ్బట్లు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. మనం స్టార్ట్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం చెప్పండి? ఇది గోధుమ పిండిని కలుపుకోవాలి ముందు. ఓకే, గోధుమ పిండి కలుపుకుందామా? రైట్. కొంచెం వాటర్. సో ఫస్ట్ మనం చపాతీ లాగా చక్కగా ఉండ చేసుకుంటే, చపాతీ పిండిలాగా. సో మనం స్వీట్ కాబట్టి చేసుకునేది, మనం ఏం సాల్ట్ వేసుకోకర్లేదు, హ్యాపీ కలిపేసుకోవచ్చు. సో మీరు మీ మదర్ దగ్గర నేర్చుకున్నా అన్నారు కదా ఇది? అవునండి. ఓకే, మీకు ఫేవరెట్ ఇది స్వీట్? నాకు ఫేవరెట్ కానీ మా ఆయనకి ఇలాంటివి అన్నీ చాలా ఇష్టం, హోమ్ మేడ్ స్వీట్స్. ఓకే, సో ఆయన గురించి చేస్తాను మెయిన్గా. వాళ్ళకి ఇష్టం ఉంటే మనకు కూడా ఇష్టం ఉండే న్యాచురల్లీ. మీరు అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఇలా స్వీట్స్ అవి చేయడం? వంటలు ఇష్టమేనండి. ఇష్టమే. ఓకే ఓకే, ఇదిగోండి ఇలా పిండి కలిపాను. ఓకే ఓకే. సో మనకి ఏ స్వీట్ అయినా కూడా నెయ్యి లేకపోతే అసలు ఆ రుచి ఉండదు, మంచి సువాసన కూడా రాదు. సో ముందు చక్కగా నెయ్యి వేసుకుందాం కొంచెం. స్వీట్ అనగానే నేను బాగా హెల్ప్ చేస్తుంటాను అన్నమాట, బేసిక్గా అందరూ తెలుసు మీరు స్వీట్ పర్సన్ కదా. థ్యాంక్ యూ సో మచ్. రవ్వ వేసుకుందాం అండి. ఓకే. సో మామూలుగా మనకి ఫెస్టివల్ అంటే మంచి బొబ్బట్లు అంటే అందరికీ చాలా ఇష్టం. నేను ఇలా డిఫరెంట్గా మనం బొబ్బట్లు చేసుకుంటున్నామంటే సూపర్ కదా. రెగ్యులర్ దానికన్నా ఇది కొంచెం మామూలు బొబ్బట్లు కాదు, ఇది కొబ్బరి బొబ్బట్లు అండి. కొబ్బరి కూడా తల కలుపుతాం. అవును, సో అది స్పెషల్ అన్నమాట మనకి. ఓకే ఓకే. సో నాకు యాక్చువల్గా ఇది వేగేలోపు ఇంకొక ఇందాక నుంచి మనం పెళ్లి పాటలు అనుకున్నాం కదా, ఆ పెళ్లికి సంబంధించి ఒక మంచి పాట వినాలని ఉంది. పసిడీరో కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మా సూవి పాటలు పాడి, పసిడీరో కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మా సూవి పాటలు పాడి. మీరు కూడా సువి అనాలి. సువి 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 అది సూపర్, చాలా బాగుంది. ఈసారి మీరు ఏదైనా పెళ్లికి అలా బిజీ ఉన్నప్పుడు నన్ను పిలవండి, నేను వచ్చి ఇలా సువ్వి సువ్వి అంటూ తప్పకుండా తప్పకుండా. మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా హుషారుగా ఉంటుంది ప్రోగ్రాము. ఇగో ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు కొబ్బరి యాడ్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు పంచదార కలపాలండి. ఓకే, స్వీట్ అంటే మరి అంతే కదా పంచదార. పంచదార వేయండి వేయండి బాగా వేయండి బాగా వేయండి. ఓకే, 1 కప్ షుగర్. సో చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చేసింది. మనం నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఇలాచీ వేసేసుకుందాం. ఇలాచీ వేసేద్దామండి. ఏ స్వీట్ అంటే మనకి నెయ్యి ఇలాచీ మస్ట్, అది ఉంటేనే మనకి ఇలాచీ వేస్తే మనకు టేస్ట్ ఆ స్మెల్ అన్ని ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఈ మిక్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది. సో ఇది ఆఫ్ చేసేద్దాం, కాసేపు చల్లారాలన్నమాట. ఓకే ఓకే, ఇది చల్లారింది ఇప్పుడు. ఓకే, నాకు ఆ ఉండలు చుట్టిస్తే మనం చేసుకుందామా? రెడీ చేసాం. బాబా ఎప్పుడు చేశానో నాకే తెలియలేదు. నాలుగు అయిపోయాయి అందుకనే చెప్పారు. అయితే ఇప్పుడు నేను ఇంకొక హెల్ప్ కూడా మీకు చేసి పెడతాను, చక్కగా ఒత్తేసి పెడతాను, మీరు దానిలో వేయాలి అంతే. సో అలా చక్కగా ఇలాంటి పండగ పూట మన ఇంట్లో మన వాళ్ళందరూ ఉంటారు, చుట్టాలు ఉంటారు. సో ఇంట్లో కొత్త అల్లుళ్ళు కూడా వస్తారు కదా ఇవాళ, వాళ్ళకి ఇలాగా చక్కగా మనం చేసి కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు ఇలా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ చేసుకుంటే అసలు మనకి ఏమీ అలుపు తెలీదు, చక్కగా చేసుకోవచ్చు. సో మనం చిన్నగా చపాతీ చేసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకున్న రవ్వ ఇందులో వేసుకున్నామండి. వేసుకొని ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ప్రెస్ చేసుకుని కాల్చుకుంటే రెడీ అయిపోతుంది. అంతే అంతే కదా, అంతే చేస్తారా? నాకు ఎలా తెలిసిపోయిందో. ఓకే, నేను ఇప్పుడు ఆ పనిలో ఉంటాను, ఇది ప్రొసీజర్. ఓకేనా? సో ఇది ఇలా రెడీ చేసుకోవాలండి, ఒత్తేసుకోవాలి చపాతీ లాగా. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. సో చూసారు కదండి మనకి ఈ టెక్స్చర్లో వచ్చింది, చక్కగా బొబ్బట్లు అంటే ఇలాగే కదా కావాల్సింది. ఇంకా చేస్తున్నారు కాబట్టి ఈలోపు నేను
వీటిని చక్కగా బొబ్బట్టడానికి కాలుస్తాను. ఇలా కొద్దిగా నెయ్యి వేయనా? ఇది రెడీ అయిపోయింది రమ్య. ఆల్మోస్ట్ ఇంకొంచెం ఓకే. వేడి వేడి కొబ్బరి రవ్వ బొబ్బట్టు మీకోసం రెడీ అయిపోయినాయి. ఓ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. సో టేస్ట్ చేసి చెప్పాలని ఉంది నాకు, కానీ టేస్ట్ చేసే ముందు కొబ్బరి రవ్వ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం మరొకసారి చూసేద్దాం. కొబ్బరి రవ్వ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, బాదం, పంచదార, ఇలాచీ పొడి, నెయ్యి. కొబ్బరి రవ్వ బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి వేసి సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకొని అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలాచీ పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో దీన్ని స్టఫ్ చేసి బొబ్బట్లలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఈ రా బొబ్బట్లను వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సంక్రాంతి స్పెషల్ హెల్తీ రవ్వ కొబ్బరి బొబ్బట్లు రెడీ. కొబ్బరి రవ్వ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసాం కదా. నా ఫేవరెట్ టైం టేస్టింగ్ టైం. ఎలా ఉంది? మీ పాటలాగా చక్కగా, స్వీట్గా, సాఫ్ట్గా, హాయిగా, చాలా టేస్టీగా ఉంది.